భూస్వామ్య కుటుంబంలో పుట్టి వేల ఎకరాల భూమి పంచిపెట్టిన నేత కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు. కృష్ణా జిల్లా దివి తాలూకా మంగళాపురంలో 1914 జూన్ 6న జన్మించిన చంద్ర రాజేశ్వరరావు విద్యార్థి దశ నుంచే స్వాతంత్ర ఉద్యమం పట్ల ఆకర్షితులయ్యారు. బెనారస్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించే సమయంలోనే మతతత్వ భావజాలానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. అలా మొదలైన ఆయన ప్రస్థానం కమ్యూనిస్ట్ పార్టీకి 3 దశాబ్దాల పాటు వెన్నెముకగా నిలిచేలా చేసింది. ఆయన శతజయంతి ఉత్సవాల సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ హైదరాబాదులో సోషల్ మూవ్మెంట్స్ అండ్ ది రోల్ లెఫ్ట్ అనే అంశంపై అంతర్జాతీయ సెమినార్ నిర్వహించింది. చంద్ర రాజేశ్వరరావు జీవిచరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు చంద్ర రాజేశ్వరరావు వ్యక్తిత్వాన్ని కొనియాడారు. సోషల్ మూవ్మెంట్స్ ఇస్ ఎ వైడ్ టర్మ్. ఇట్ ఇన్క్లూడ్స్ నాట్ ఓన్లీ ద పొలిటికల్ స్ట్రగల్స్ దట్ ఆర్ బీయింగ్ కండక్టెడ్ బై పీపుల్ బట్ దట్ ఆల్సో ఇన్క్లూడ్స్ ది స్ట్రగల్స్ దట్ ఆర్ క్యారీడ్ ఆన్ బై ద పీపుల్ ఆన్ దేర్ డే టు డే ప్రాబ్లమ్స్ ఆఫ్ లైఫ్. ఒక భవనానికి 4 స్తంభాలు ఎంత ముఖ్యమో తెలుగునాట కమ్యూనిస్ట్ ఉద్యమ ప్రస్తావనొస్తే చంద్ర రాజేశ్వరరావు అనే స్తంభం లేకుండా ఉద్యమ భవనం ఊహించలేమన్నారు వక్తలు. నిజాం వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల పక్షాన ఉద్యమం చేసిన మహోన్నత వ్యక్తి అన్నారు కామ్రేడ్ ప్రభాత్ పట్నాయక్. బర్త్ సెంటినరీ ఆఫ్ కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు, హూ వాజ్ అన్ అవుట్ స్టాండింగ్ లీడర్ ఆఫ్ ద కమ్యూనిస్ట్ మూవ్మెంట్ ఇన్ ద కంట్రీ, an outstanding leader of the Telangana peasant armed struggle which liberated and set up Soviets in 3000 villages, and who as a person along with his comrades built up the communist movement in this region as the mightiest pillar of the Indian communist movement. Andhra, Vishalandhra was in fact the biggest base of the communist movement in the country. నీలం రాజశేఖర్ రెడ్డి, తనివేల నాగిరెడ్డి వంటి మహోన్నత వ్యక్తులతో ఉద్యమాన్ని పరుగులు పెట్టించిన మహనీయుడు కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు. బ్రతికున్నంతకాలం ప్రజల పక్షాన పోరాడిన రాజేశ్వరరావు తాను నమ్ముకున్న సిద్ధాంతాలు కట్టుబడ్డారని, ఉద్యమమే ఊపిరిగా బతికారని కొనియాడారు.